ఈరోజు మన పాఠం పేదరికం దేవుని శాపమా పేదరికం దేవుని శాపమా అనే ఒక అద్భుతమైన సందేశాన్ని మనం ఆలోచిద్దాం ప్రియమైన దేవుని పిల్లలారా ఈ ప్రపంచంలో ఎందరో మనుషులు పేదరికంలో ఉన్నారు పేదరికం అంటే తినడానికి తిండి లేక ధరించడానికి బట్టలు కూడా సరిగా లేని స్థితి అలాగే ఉండడానికి సరైన నివాసం లేక కనీస అవసరాలు కూడా తీర్చుకోలేక పిల్లలను పోషించుకోలేక పిల్లలను చదివించలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న పేదవారు ఈ ప్రపంచంలో కోట్ల సంఖ్యలోనే ఉన్నారు ఈ పేదరికాన్ని అనుభవిస్తున్న వారు చాలా మంది ఈ పేదరికానికి దేవుడే కారణం మమ్మల్ని పేదవారి కుటుంబంలో పుట్టించాడు మేము ఈ రోజు పేదవారుగా బ్రతుకుతున్నాము అంటే దేవుడే కారణం ఇది దేవుని శాపము అని మాట్లాడడం మనం చూస్తున్నాం ఈ కారణాన్ని దేవుని మీదకి నెట్టేసి దేవునికి దూరంగా దేవుడంటే ఇష్టం లేకుండా ఈ రోజు సమాజంలో ఎందరో బ్రతుకుతున్నారు ఎందుకు వారికి దేవుడంటే ఇష్టం లేదు ఎందుకు వారు దేవునికి దూరంగా బ్రతుకుతున్నారు అంటే మా పేదరికానికి దేవుడే కారణం ఈ రోజు కనీస అవసరాలు కూడా మేము తీర్చుకోలేని స్థితిలో ఉన్నాము అంటే దీనికి దేవుడే కారణం అని మాట్లాడుతున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా ఈ పాఠంలో నిజంగా ఈ రోజు మనిషి అనుభవిస్తున్న పేదరికానికి దేవుడే కారణమా మరేమైనా కారణాలు ఉన్నాయా మనం తెలుసుకోబోతున్నాం ఈ ప్రపంచంలో సుమారుగా 200 దేశాలు ఉన్నాయండి ఈ 200 దేశాలలో కొన్ని దేశాలైతే సంపన్న దేశాలుగా ఉన్నాయి అంటే బాగా ధనమున్న దేశాలుగా వాటిని సంపన్న దేశాలుగా పిలుస్తున్నారు ధనం కలిగి ఉన్న దేశాలు కొన్ని దేశాలు పేదరికంలో ఉన్న దేశాలుగా పిలవబడుతున్నాయి పేదరికం ఉన్న దేశాలుగా పిలవబడుతున్న దేశాలలో మన భారతదేశం కూడా చేరిపోయింది ప్రియమైన దేవుని పిల్లలారా భారతదేశంలో ఉన్న వాళ్ళంతా పేదవాళ్ళేనా అంటే లేదండి కొంతమంది వేల లక్షల కోట్లు సంపాదించిన వారు మన భారతదేశంలో ఉన్నారు స్విట్జర్లాండ్ లో స్విస్ బ్యాంకులో ఆ దేశములో ఉన్న స్విస్ బ్యాంకులో వాళ్ళ ధనాన్నంతా దాచుకుంటున్నారు దాన్ని నల్లధనం అని పిలుస్తున్నారు మన భారతదేశంలో ఎంతో మంది సంపాదించిన వారు ఉన్నారు కోట్లు గణించిన వారు ఉన్నారు కోటీశ్వరులు ఉన్నారు కొందరైతే కనీసం భోజనం లేకుండా బట్టలు లేకుండా నివాసం లేకుండా ఈ రోజు బ్రతికే వాళ్ళు మన భారతదేశంలో ఎందరో ఉన్నారు మరి దీనికి అంతటికి కారణం ఏంటి దేవుడేనా దీని వెనక మరేమైనా కారణాలు ఉన్నాయా ఈ రోజు మన పాఠంలో మనం ఆలోచించబోతున్నాం చాలా మంది పేదరికంలో ఉండి దేవుణ్ణి దూషించడం దేవుణ్ణి నిందించడం దేవుణ్ణి అవమానపరచడం దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడం అనేది జరుగుతుంది కారణం ఏంటంటే దేవుడే మా పేదరికానికి కారణం అనుకుంటున్నారు తప్పండి దేవుడు కొంతమందిని ధనవంతులుగా కొంతమందిని పేదవారుగా ఉంచుతాడా అంటే అది జరిగే పని కాదు దేవుడు పక్షపాతి కాదు మనమందరం ఆయన పిల్లలం ఏ తల్లిదండ్రులైనా కుటుంబంలో తమ పిల్లలు అందరూ కూడా సంపాదించుకొని చక్కగా బ్రతకాలి అని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు భూ సంబంధమైన తల్లిదండ్రులకే ఇలాంటి ఆలోచన ఉంటే తమ పిల్లల పట్ల పరలోకమందున్న దేవుడు మన ఆత్మలకు తండ్రి ప్రేమ కలిగిన వాడు ఆయన కొందరిని ధనవంతులుగా కొందరిని పేదవారుగా ఎందుకు చేస్తాడు ఆయన అలా చేస్తే ఆయన పక్షపాతి అవుతాడు కదా బైబిల్ ఏం చెప్తుంది దేవుడు పక్షపాతి కాదు పక్షపాతం మనిషిలో ఉంటుంది దేవుల్లో పక్షపాతం ఉండదండి
దేవుడు అందరినీ సమానంగా చూస్తున్నాడు. అందరినీ దేవుడు ఈ ప్రపంచాన్ని అంతా చేసిన తర్వాత ఈ ప్రపంచంలోనికి మానవులను ఆయన తీసుకొని వస్తూ దేవుడు వారిని ఏ విధంగా ఆశీర్వదించాడో మీరు బైబిల్లో చూడండి. ఆదికాండము మొదటి అధ్యాయము 28వ వచనాన్ని మీరు చూడగలిగితే ప్రియులారా, దేవుడు ఎంత ప్రేమగలవాడో, ఆయన అందరి పట్ల ఏ విధంగా సమానత్వాన్ని కలిగి ఉంటాడో, అందరి పట్ల ఆయన ప్రేమను ఎలా కనబరుస్తాడో ఇక్కడ వ్రాయబడింది చూడండి. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎలా అంటే మీరు ఫలించండి, మీరు అభివృద్ధి పొందండి, మీరు విస్తరించండి, మీరు భూమిని నిండించండి, దానిని లోబరుచుకొనండి, సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు, భూమి మీద ఉన్న ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారికి చెప్పెను. చూసారా, దేవుడు వారిని ఆశీర్వదించెను అని చదువుతున్నాం. ఇంతకి ఎవరిని ఎవరిని ఆశీర్వదించాడు? మానవులైన మనల్నేనండి. వాస్తవానికి ఆదికాండం మొదటి అధ్యాయము చదువుతున్నప్పుడు 28వ వచనం వరకు చదివినప్పుడు అక్కడ మనుషులు ఎవరు కనిపించరు, ఆదాము మాత్రమే ఉంటాడు. ఆ మొదటి అధ్యాయంలో సృష్టి క్రమాన్ని ఆయన సృష్టిని చేసినట్లుగా ఉంది కదండి, సృష్టి క్రమం రాయబడింది. ఆ క్రమంలో మనం చూస్తే ఆదాము మాత్రమే పుట్టాడు. 2వ అధ్యాయంలో మనకు అవ్వము కనబడుతుంది, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని సాటి అయిన సహాయమును చేయాలనుకుంటున్నాడు ఆయన. మరి మొదటి అధ్యాయము 28వ వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించను అనుంది. ఇంతకు వారెవరు అంటే ఆదాములో ఉన్నామండి మనమంతా. ఆదాము ఆ రోజు ఒక్కడే ఉన్నా, అప్పటికి ఆదామే సృష్టించబడి ఉన్నా, ఆదాములో మనమంతా ఉన్నాము. బైబిల్లో మనం చదువుతాం, యావత్తు భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. అంటే ఆ ఒకనిలోనే మనం అందరం ఉన్నాం. ఆ ఒకనిలో ఉండి ఇక్కడికి వచ్చిన తర్వాత నీవెక్కువ నేను తక్కువ అని కొట్టుకు చేస్తున్నాం. చూడండి, ఆ ఒకనిలో మనమంతా ఉన్నప్పుడు ఆ దేవుడు మనందరినీ ఎలా ఆశీర్వదించాడు? మీరు ఫలించండి, మీరు అభివృద్ధి పొందండి, మీరు విస్తరించండి, ఈ భూమిని నిండించండి, దీనిని అంతా మీరు లోబరుచుకోండి, అంటే ఈ భూభాగాన్ని అంతా మీరు పంచుకోండి, నాయన తీసేసుకోండి, ఇదంతా తీసేసుకోండి. చూసారా, ఏ తల్లిదండ్రులైనా పిల్లలకి అందరికీ సమానంగానే ఇస్తారు కదండి ఆస్తులు. సమానంగా ఇవ్వకపోతే పిల్లలు ఊరుకుంటారా? ఆలోచించండి, దేవుడు అందరికీ సమానంగానే ఇచ్చాడండి. బైబిల్ గ్రంథంలో మనం చదువుతాం, ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. ఎలా ఇచ్చాడు? సమానంగానే ఇచ్చాడు. సమానంగానే ఇచ్చాడా, ఏమైనా ఆయన వ్యత్యాసం చూపించాడా, పక్షపాతం ఏమైనా కనబరిచాడంటే సమానంగానే ఇచ్చాడు. ఒక మాట చదవండి, ద్వితీయోపదేశ కాండం పరిశుద్ధ గ్రంథములో ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 19వ వచనం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 19వ వచనం. సూర్యచంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరలుగొల్పబడి నీ దేవుడైన యెహోవా అమ్మా సర్వాకాశము క్రిందనున్న. చూశారండి, పైనున్న వాటిని చూసి మరలు గొల్పబడకండి. తర్వాత ఆకాశము క్రింద అంటే భూమే కదండి, ఆకాశము క్రింద సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి. దేవుడు ఏం చేశాడట? సమస్త ప్రజలకు పంచిపెట్టాడట అండి. మీరు ఇశ్రాయేలు చరిత్రలోకి వెళితే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశము నుండి కనాను దేశానికి వచ్చిన తర్వాత కనాను దేశాన్ని పంచిచ్చాడు కదండి యెహోషువ ద్వారా. ఎలా పంచిచ్చాడు? పక్షపాతం చూపలేదు. గోత్రాల వారీగా, ఒక గోత్రంలో ఎక్కువ మంది ఉన్నారనుకోండి వాళ్ళకి ఎక్కువ భూభాగం, తక్కువ మంది ఉన్నారనుకోండి వాళ్ళకి తక్కువ భూభాగం, అందరికీ సమానంగా ఉండేటట్లుగా పంచాడట.
ఆ మాట చూడండి ఎంత అద్భుతంగా ఉందో. సర్వాకాశము క్రింద సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి అన్నాడు చూడండి. పంచిపెట్టాడట దేవుడు. ఆ పంచిపెట్టిన వాటికి, పంచిపెట్టిన వాటిలో ఏమున్నాయి? ఆ పంచిపెట్టిన దాంట్లో ఏముందండి? భూభాగం ఉంది. అవునా? ఆ భూభాగంలో ఎన్నో చెట్లు, ఎన్నో కొండలు, ఎన్నో గుట్టలు, ఎన్నో రాళ్ళు, ఎన్నో వస్తువులు. వాటికి మీరు, దేవుడు పంచిపెట్టిన వాటికి మీరు నమస్కరించకూడదు, వాటిని మీరు పూజించకూడదు అన్నాడు. చూసారండి ఆ మాట చదవమ్మా. పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని మీరు పూజించడానికి వీల్లేదు. మీకోసం ఇచ్చా నేను, నేను ఇచ్చింది మీకోసం, పంచిపెట్టాను నేను మీకోసం. ఈ భూభాగాన్ని పంచిచ్చానే, ఆ భూభాగంలో ఉన్న రాళ్ళు, ఆ భూభాగంలో ఉన్న చెట్లు, ఆ భూభాగంలో ఉన్న వస్తువులు, ఆ భూభాగంలో ఉన్న కొండలు, గొట్టలు, అనేకమైన స్థలాలు, ఇవన్నీ ఉన్నాయి, ఎన్నో జీవులు ఉన్నాయి. పంచిచ్చాడట. పంచడం అంటే ఏంటండి? పంచడం అంటే ఏంటి? కొంత ధాన్యాన్ని ఇచ్చి పంచండి అంటే ఎలా పంచాలి? సమానంగా పంచడం అంటేనే సమానత్వం, అంతే కదండి. పంచడం అంటే ఏంటి? డబ్బిచ్చి అందరికి పంచండి అంటే ఏం చేయాలి? సమానంగా ఇవ్వాలి. పంచండి అంటే ఒకళ్ళకి ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు, అక్కడ ఎక్కువ తక్కువ లేదు, పంచండి అన్నాడు అంతే. దేవుడు సమానంగా పంచి ఇచ్చాడట ఇశ్రాయేలీయులకు భూభాగాన్ని. అలాగే ఈ ప్రపంచంలో ఉన్న అందరికీ సమానంగానే ఇచ్చాడండి ఆయన. మరి అందరికీ సమానంగా ఇస్తే కొంతమంది ధనవంతులు ఎందుకు అవుతున్నారు? ధనవంతులుగా ఎందుకున్నారు కొంతమంది? పేదవారుగా ఎందుకున్నారు కొంతమంది? దేవుడు అందరికీ సమానంగానే పంచాడు కదా, మరి ఈరోజు పేదవాళ్ళు ఎందుకున్నారు, కొంతమంది ధనవంతులుగా ఎందుకున్నారు? దీనికి కారణాలు ఏంటి? దేవుడా? దేవుడైనా దీనికి కారణం? మనం ఆలోచించాలి. దేవుడు కాదండి. ఈరోజు నేను ఒక 5 కారణాలు చెప్తాను. మనిషి పేదవాడుగా ఉండడానికి బలమైన కారణాలు 4 నుండి ఒక 5 చెప్తానండి, సమయాన్ని బట్టి. మొదటిది, ఈరోజు కొంతమంది ధనవంతులుగా కొంతమంది పేదవారుగా ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే మనిషిలో ఏర్పడిన స్వార్థం. మనుషులు ఎలాంటి వాళ్ళు అయిపోయారు? దేవుని పిల్లలైన వాళ్ళు స్వార్థపూరితమైన ఆలోచనలతో బ్రతుకుతున్నారు. ఈ కాలంలో చూడండి, మనమున్న ఈ కాలంలో ఎందరో స్వార్థపరులు. 2 తిమోతి పత్రిక 3:1 మీరు చూస్తే 2 తిమోతి 3:1 అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగంటే మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు. చూసారండి, ప్రారంభంలోనే పెట్టాడు. మనుషులు అంత్య దినాల్లో ఎలా ఉంటారట? స్వార్థప్రియులు. ఈ స్వార్థం ఇప్పుడే కాదండి, మనిషిలో ప్రారంభం నుండి ఉందండి. ఈ స్వార్థప్రియులు ఇప్పుడేదో పుట్టుకొచ్చారని మీరు అనుకుంటున్నారా? లేదండి, మనిషిలో స్వార్థం ఎప్పుడు ఏర్పడిందో చెప్పమంటారా? మూలానికి వెళితే, ఎప్పుడైతే సాతాను ఆ ఏదేను వనంలో ఆదాము హవ్వల యొద్దకు వచ్చిందో, ఆ సాతాను ఎప్పుడైతే మనుషులను ప్రేరేపించడం ప్రారంభించాడో, అప్పటి నుండి ఈ భూమి మీద మనుషుల్లో స్వార్థం ఏర్పడిందండి. అసలు సాతానే స్వార్థపరుడు. పరలోకంలో ఏమంటే, దేవుని స్థానాన్ని నేను భర్తీ చేయాలనుకున్నాడు కదా, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీదకి నేను ఎక్కుదును, మేఘమండలము మీదికి ఎక్కుదును, మహోన్నతులతో నన్ను నేను సమానముగా చేసుకోవాలనుకున్నాడంటే స్వార్థం ఎప్పటి నుంచో ఏర్పడింది? ఎప్పటి నుండో. ఎవరిలో ఏర్పడింది మొదట? సాతానులో. ప్రారంభ మానవుల దగ్గర నుండి ప్రతి మనిషిలోని స్వార్థాన్ని నింపుతున్నాడండి. ఆదామును సృష్టించాడు, దేవుడు హవ్వమును కూడా సృష్టించాడు. ఆ ప్రారంభంలో ఆదాము ఎలా ఉన్నాడు తెలుసా? భార్యను చూడగానే ఒక పాట పాడాడండి. ఏమిటి ఆ పాట? నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో ఒక మాంసము, నరునిలో నుండి తీయబడేది గనక నారి అనబడను. నా ఎముక అన్నాడంటే స్వార్థం ఉందా? నా ఎముక, నా మాంసం, స్వార్థమేమి లేదు, నేను ఆమెడి సమానమే, నా ఎముకే, నా మాంసమే. ఎప్పుడైతే సాతాను వచ్చి ప్రేరేపించి తప్పు చేయించాడో, ఇక దేవుడు శిక్షిస్తాడని తెలిసి
ఏమయ్యా ఆదాం ఎందుకు తప్పు చేసావనంటే నేనేం చేయలే నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే కొన్ని ఫలములు నాకు ఇయగా అంతే నా భార్య అనటం లేదు నా యముకి ఇచ్చి ఇట్లా ఇచ్చి ఇస్తే నేను తిన్నాను అనటం లేదు నీవే చేసావు అంత ఆవిడ చేసింది ఇదంత ఎంత స్వార్థం అండి నా యముక నేను కలిసి తప్పు చేసాం అన్నాడా ఆవిడ ప్రేరేపించింది ఏం చేస్తావు చేసుకోమని చూసారండి ఎంత స్వార్థం అంటే ఇప్పుడు ఆవిడ ఏమైపోయినా పర్వాలేదు ఒకప్పుడు కలుపుకొని మాట్లాడిన ఈ వ్యక్తి చూసారా దేవుడు శపిస్తాడని తెలిసి వెంటనే మాట మార్చేశాడండి నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ అంటనడే గాని నా భార్య అనటం లేదండి నా యముక నా మాంసం అనటం లేదు ఇక్కడ ఎంత స్వార్థం అండి అంటే ఎవరేమైపోయినా పర్లేదు నేను బాగుండాల అది అప్పటి నుండి ఏర్పడిందండి స్వార్థం అంటే ఏంటో తెలుసా ఎవరేమైపోయినా పర్లేదు నేను బాగుండాలి ఎంతమంది పేదవారుగా బ్రతికినా పర్వాలేదు నేను మాత్రం ధనవంతుడిగా ఉండాలి మనిషిలో ఏర్పడిన స్వార్థాన్ని బట్టి ఈ రోజు కొంతమంది ధనవంతులు గాను కొంతమంది పేదవారుగా బ్రతుకుతున్నారు స్వార్థం స్వార్థం ప్రియమైన దేవుని పిల్లలారా మరొక కారణం ఏమిటి అంటే ఆదికాండము 6వ అధ్యాయం 11వ వచనం భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను భూలోకము బలత్కారం బలత్కారం బలత్కారముతో నిండి ఉండెను బలత్కారం అంటే ఏంటండి బలమున్నవాడు బలవంతుణ్ణి దోచుకోవడం నోవహు కాలంలో ఏం జరుగుతుంది నోవహు కాలమే కదండి ఇది నోవహు కాలంలో ప్రజలు ఎలా ఉన్నారంటే బలమున్నవాడు బలహీనుణ్ణి దోచుకోవడం అవసరమైతే కొట్టి చంపడం వాడుకున్నదంతా వీడు సంపాదించుకోవడం వీడు తీసేసుకోవడం చూడండి ఈరోజు కొంతమంది పేదవారుగా కొంతమంది ఈరోజు బాగా ధనవంతులుగా ఎందుకు బ్రతుకుతున్నారంటే మనుషులు బలత్కారం బలత్కారాన్ని జరిగించి ఏమండి ఒకడిది మరొకడు సంపాదించుకుంటున్నాడు కొంచెం కాస్త శరీరంలో బలం ఉంటే చాలు లేదా అండబలం ఉంటే చాలు జనబలం ఉంటే చాలు ఏమండి పేదవాడిని అవసరమైతే భూమి మీద లేకుండా చేసి వారి వాటిని కూడా కబ్జా చేసి ఈరోజు ఎందరో కోటీశ్వరులుగా ధనవంతులుగా ఈరోజు మన కళ్ళ ముందు కనబడుతున్నారు పిల్లారా ఒకసారి యెహెజ్కేలు గ్రంథం 45వ అధ్యాయము 9వ వచనం చూడండి యెహెజ్కేలు గ్రంథము 45వ అధ్యాయము 9వ వచనం ప్రియులారా 9వ వచనం మరియు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఇశ్రాయేలీల అధిపతులారా మీరు జరిగించిన బలత్కారం ఇశ్రా ఎవరండి వీళ్ళు ఇశ్రాయేలీల అధిపతులు అధికారం ఉందని బలం ఉందని ఏం చేస్తున్నారట మీరు జరిగించిన బలత్కారము చూసారండి అక్కడ జాగ్రత్తగా ఆలోచించండి వచనాన్ని మళ్ళా చూడాలా మరియు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఇశ్రాయేలీలలో ఉన్న అధిపతులారా మీరు జరిగించిన బలత్కారము మీరు బలత్కారంతో ఏం చేస్తున్నారు దోచుకుంటున్నారు కదా నా పిల్లల్ని బలం లేని వాడిని మీరు దోచుకుంటున్నారు కదా మీ అధికారాన్ని బట్టి ఈరోజు చూడండి అధికారాల్లో ఉన్నవాళ్ళు అవసరమైతే ఎన్ని ప్రాంతాలనైనా సొంతం చేసుకుంటున్నారండి కబ్జా చేసేయటమే ఎందుకంటే ఏముంది వాళ్ళ చేతిలో అధికారం ఉంది అధికారం ఆ రోజుల్లో కూడా అదే జరిగిందండి ఏం చేస్తున్నారట దోచుకొనిన ఆ దోపుడు సొమ్మును ఇక చాలే ఆ దోచుకున్నది అలాగూ ఇప్పటి నుండి మీరు చేయటం మానుకోవాలి బలత్కారం చేయటం మానుకోవాలి దోచుకోవడం మానుకోవాలి నా జనుల సొమ్మును అపహరిస్తున్నారట అంటే ఏంటండి ఇప్పుడు ఒకడిని మరొకడు దోచుకుంటే మరి దోచుకున్నవాడేమో ఏమవుతున్నాడు బాగా ధనవంతుడు అవుతున్నాడు దోచబడిన వాడు వాడేమైపోతున్నాడు పేదవాడైపోతున్నాడండి చూసారా
నా జనుల సొమ్మును అపహరింపక నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుడి అని చెప్పాడండి. ఇదే ప్రభువగు యెహోవా వాకు, దేవుడు చెప్పిన మాట. అంటే దేవుడు చెప్పిన ఈ మాట మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ధనవంతులుగా కొంతమంది పేదవారుగా ఎందుకుంటున్నారంటే బలత్కారం జరిగిస్తున్నారండి. బలత్కారం అండి ఈరోజు చూడండి, బెదిరించడమేనండి. బెదిరించడం, అవసరమైతే హతమార్చడం. ఈరోజు దొంగతనాలు దోపిడీలు జరుగుతున్నాయి. ఎందుకో తెలుసా? ఏమండి, నేను ధనవంతుడైపోవాలి, ఎవరిదో దోచుకోవాలి. ఎలా నేనండి, ఎలా ఈరోజు చాలామంది సమాజంలో ఈ దోచుకున్న వాళ్ళేమో ధనవంతులుగా ఉన్నారు, దోచబడిన వాడేమో పేదవాడుగా కనబడుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, పేదరికానికి బలమైన కారణాలు ఏమిటి అంటే మొదటిది ఏంటి, స్వార్థం. స్వార్థం, ఈ స్వార్థం ఉన్నోడు చూడండి ఎవరికి సహాయం చేయడండి, నాది నాకే, అవసరమైతే ఎదుటోడిది కూడా నాది అన్నట్టుగా ఫీల్ అవుతాడు. స్వార్థం లేనివాడు ఎలా ఉంటాడు తెలుసా? తనకున్న దాన్ని ఇతరులకు పంచుతాడండి. స్వార్థం లేనివాడు తనకున్న దాన్ని ఇతరులకు పంచుతాడు. స్వార్థప్రియుడు నేను బాగుంటే చాలనుకుంటాడు. దానివల్ల నేనండి ఈరోజు ఎవరిని ఎందరో పేదరికంలో ఉన్నారండి. తర్వాత బలత్కారం, రెండవది ఏం చూసాం, బలత్కారం. బలమున్నవాడు, అధికారం ఉన్నవాడు బలహీనుని దోచుకోవటం. అందుకు కొంతమంది ఈరోజు పేదవారుగా ఉన్నారు. పేదరికానికి మరో కారణం చూడండి, మూడవది. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం ప్రియులారా, బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. చూసారా, ఇదొక కారణం అండి. మీరు బాగా ఆలోచించాలి, ఐశ్వర్యవంతులు ఎవరవుతున్నారట? పేదవారుగా ఎవరుంటున్నారట? శ్రద్ధగా పనిచేయువాడేమో ఐశ్వర్యవంతుడవుతుంటే, బద్ధకముగా పనిచేయువాడేమో పేదవాడవుతున్నాడు, దరిద్రుడవుతున్నాడు. దరిద్రుడు అంటే పేదవాడు. అంటే పేదరికానికి మరో కారణం ఏంటంటే ఏమండి, బద్ధకంగా పనిచేయటం. సమాజంలో చూడండి, కొంతమంది ఏ పనైనా శ్రద్ధగా చేస్తారండి. ఏ పనినైనా అప్పగించండి, శ్రద్ధగా చేసేవాడు ఏమవుతాడట? డెవలప్ అవుతాడట, ఐశ్వర్యవంతుడవుతాడట, శ్రద్ధతో పనిచేసేవాడు. నిజంగా ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను శక్తి లోపం లేకుండా చేయమన్నాడు. శక్తి లోపం లేకుండా నీకే పనొచ్చు, ఆ పనిని శక్తి లోపం లేకుండా చెయ్యి, నీ ఐశ్వర్యవంతుడు అవుతావు. బద్ధకాన్ని ప్రదర్శించావో భోజనం కూడా ఉండదు. ఇది దేవుడు చెప్పిన మాట. శ్రద్ధతో ఏ పనైనా, కొంతమంది చూడండి ఫ్యాక్టరీల్లో పనిచేసే వాళ్ళు కానివ్వండి, ఏమండి కూలి పనులు చేసుకునే వాళ్ళు కానివ్వండి, వ్యాపారాలు చేసేవాళ్ళు కానివ్వండి, వ్యవసాయం చేసేవాళ్ళు కానివ్వండి, శ్రద్ధగా చేస్తారండి పని. ఈ శ్రద్ధగా చేసేవాళ్ళు ఏమవుతారు? ఐశ్వర్యవంతులు అవుతారు. మరి బద్ధకస్తులు, బద్ధకం అంటే ఏ ఎప్పుడు చూసినా పడుకోవడం, ఏ పనికి వెళ్లకుండా తిరగడం. ఈ బద్ధకాన్ని ప్రదర్శించేవాడు ఏమవుతాడట? దరిద్రుడైపోతాడట. కట్టుకోవడానికి సరిగా బట్టలు ఉండవు, ఏమండి తినడానికి సరిగా తిండి ఉండదు, ఉండడానికి నివాసం ఉండదు. కారణం ఏంటంటే బద్ధకం. శ్రద్ధగా పనిచేయాలి, ఐశ్వర్యవంతులు అవుతామట. నిజమా? ఈరోజు మన భారతదేశాన్ని ఏలుతున్న ప్రధానమంత్రి ఎవరు? నరేంద్ర మోదీ గారు. ఒకప్పుడు ఏం చేశాడండి ఆయన? ఒకప్పుడు ఛాయ అమ్ముకున్న ఈయన ఈరోజు భారతదేశాన్ని ఏలుతున్నాడండి. ఒక ఐశ్వర్యవంతుడుగా కనబడుతున్నాడు. కారణం ఏంటి? పనిలో శ్రద్ధ. ఇంకా ధనవంతులైన వాళ్ళని చూడండి, ఈరోజు ప్రపంచ ధనవంతుల్లో అంబానీ కుటుంబం ఉంది. ఎవరైనా ధీరుభాయ్ అంబానీ పెట్రోల్ బంకులో పనిచేసేవాడట, రిక్షా తొక్కేవాడట ఒకప్పుడు. ఏంటి, రిక్షా తొక్కేవాడు ప్రపంచంలో ధనవంతుడుగా కనబడుతున్నాడా? అవునండి. పనిలో శ్రద్ధ.
అంటే దాంట్లోనే ఏం చేసాడు శ్రద్ధగా పని చేసాడు పని చేయాలి పని చేయాలి పౌలు గారు తెసలోనిక పట్టణంలో ఉన్న సంఘానికి ఒకటి ఆజ్ఞాపిస్తాడు ఏమనో తెలుసా పని చేయని వాడు భోజనం చేయొద్దు అన్నాడండి అది దేవుని పనైనా ఆ తర్వాత ఇంట్లో సొంత పనైనా ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లారా పని చేయాలి ప్రతి ఒక్కళ్ళు పని కలిగి ఉండాలి ఒక కుటుంబంలో అందరూ పని చేసే వాళ్ళు అయితే కుటుంబం ఎలా ఉంటది చెప్పండి ఇప్పుడు ఒక కుటుంబంలో అందరూ పని చేసే వాళ్ళు అయితే ఆ కుటుంబానికి పేదరికం ఉండదా ఉండదు ఒకడు పని చేసి 10 మంది తింటున్నారు అనుకోండి కోట్లు కరిగిపోతాయి లక్షలు కూడా తరిగిపోతాయి శ్రద్ధగా పని చేయటం నేర్చుకోవాలి ఎవరైనా సామెతల గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం సామెతల గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేదురు సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును శ్రద్ధగా పని చేస్తే ఏలుబడి చేస్తావు నీవు కొంతమందికి నాయకుడిగానే ఉంటావు ఈ రోజు సేవలో కూడా చూడండి సేవలో కూడా శ్రద్ధగా పని చేస్తే నీ ఒక నాయకుడిగా అనేక మందిని నడిపిస్తుంటావు సలహాలు ఇచ్చి యెహోవా పనిని అశ్రద్ధగా చేయువాడు యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు అవుతాడని బైబిల్లో రాయబడింది దేవుని పనైనా నీ సొంత పనైనా నువ్వు ఏం చేయాలి శ్రద్ధగా చేయాలి శ్రద్ధగా చేయాలి యెహోవా పనిని అశ్రద్ధగా చేస్తే శాపం నీవు ఏలుబడి చేయటం కాదు అసలు నీకు ముందు సేవ ఉండదు సేవకులైనా విశ్వాసులైనా ఎవరైనా సరే ప్రపంచంలో మనిషి అన్నవాడు పని చేయాలండి పని చేయాలి దేవుడు ఆదామును సృష్టించగానే వెంటనే ఏం చేసాడు పనిలో పెట్టాడు ఆదామును పోషించలేడండి దేవుడు ఏం తక్కువండి దేవుడు ఎంత సంపన్నుడండి ఆయన ఎంత గొప్పవాడండి ఒక కొడుకును పోషించుకోలేడా వెంటనే ఏదేను వనంలో సేద్యపరచడానికి పనికి పెట్టాడు దాని కాయుటకును సేద్యపరచుటకు పనికుంచాడు అందులో కారణం ఏంటంటే ప్రతి ఒక్కడు పని చేయాలి ప్రతి ఒక్కడు పని చేయాలి నేను వేపల సింగారం ప్రాంతంలో సేవ చేస్తానండి లక్షాధికారులు కోటీశ్వరుల కుటుంబాల్లో ఉన్న ఆడవాళ్ళు కూడా అక్కడ పనులకు వెళ్తారండి పొలంలో పనులకు వెళ్తారు కాలు కింద పెట్టేదే లేదు పని చేయాలి పనిలో శ్రద్ధగా ఉండాలి శ్రద్ధగా పని చేయాలి సామెతల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనం చూడండి సామెతల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనం సోమరివాని చేతులు అబ్బా సోమరులు ఉంటారు చూశారండి సోమరులు ఏం చేస్తారండి పని చేయనల్లవంట వాని చేతులు ఈ రోజు నేను ఒక వీడియో చూశానండి పెందల కాడనే లేచేవాళ్ళు ఉంటారు చూసారా మూడు తర్వాత మూడు నాలుగు ఐదు తర్వాత లేచేవాళ్ళు వాళ్ళు అనుకున్నవన్నీ సాధిస్తారటండి అనుకున్నవన్నీ సాధిస్తారు వాళ్ళ యొక్క గురిని వాళ్ళు చేరుకుంటారు ఏదైతే చేయాలనుకుంటారో దాన్ని సాధిస్తారు మరి ఏడు ఎనిమిది తొమ్మిది ఏమండి నువ్వేమైనా రాత్రి అర్ధరాత్రి వరకు ఏమైనా దేవుని పనికి వెళ్ళి వచ్చావా లేదే ఎంతమంది సువార్త ప్రకటించి వచ్చావు పెందలకాడ తిని పడుకోవచ్చు కదండి పెందలకాడ లేవచ్చు కదా మీరు పెందలకాడని లేచి మీ పనులు చేసుకోండి కుటుంబం ఎలా ఉంటుందో కళకళలాడిపోతూ ఉంటుంది 8 9 10 గంటలకు లేచి వాళ్ళ కుటుంబాలు చూడండి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు అంత చిందరవందర గందరగోళం ఆ కుటుంబం పెందలకాడ లేవండి మిమ్మల్ని పెందలకాడనే లేపడానికి మేము ప్రోగ్రాం పెట్టాం ఏం పెట్టాం జిట్సీ మీట్లో వాకింగ్ చెప్తున్నామండి పెందల కాడ లేచి చూడండి మీ జీవితం ఎలా ఉంటుందో ఒకవేళ అర్ధరాత్రి వరకు 1 గంట వరకు దేవుని పని చేసి వచ్చావా దేవుడు కూడా ఏమనుకుంటాడు నా కుమారుడు నిద్రపోతున్నాళ్ళే పర్వాలేదు ఎందుకంటే ఆరోగ్యం ఉండాలి కదా మరి 8 గంటలకు తిని పడుకున్న తర్వాత కూడా ఉదయం 8 గంటలకంటే ఐశ్వర్యవంతులు అవుతారా వీళ్ళంతా మళ్ళీ పైపెచ్చు దేవుడు మమ్మల్ని పేదరికంలో ఉంచాడు నీవు పెందల కాళ్ళేసి నీ సొంత పనులైనా సరే స్త్రీలారా పురుషులారా మీ సొంత పనులైనా పెందల కాళ్ళేసి మీరు చేయండి మీరు గొప్పవాళ్ళు కాకపోతే నన్ను అడగండి దేవుని వాక్యం వినండి పెందల కాళ్ళు లేపుతున్నాం కదా ఆ వాక్యం విన్న తర్వాత శుభ్రంగా
మీ పనులు మీరు ప్రారంభించండి, ప్రార్థన చేసుకొని మీ కుటుంబంలో కొరతలుంటే అడగండి. పేదరికానికి దేవుడు కాదు కారణం, నీకు నీవే, నీ మబ్బుతనం, నీ సోమరితనం. కష్టపడి పనిచేసుకో, ఎదుగుతావు. ఏమన్నాడండి అక్కడ సామెతలు 21:25 చదవండి. సోమరి వాని చేతులు పని చెయ్యనొల్లవు, వానికి ఇచ్చలు ఉంటాయి. ఇచ్చలంటే కోరికలు. వాడికి కూడా ఎలా ఉంటాయి? ఎదుటోడు ఇల్లు కట్టాడో నేను కట్టాలా, ఎదుటోడు కారు కొన్నాడో నేను కొనాలా, ఎదుటామెడ బంగారం నక్లెస్ వేసుకుంటుంది నేను కూడా సంపాదించాలి. ఉటిదే మనం ఎప్పుడు లేస్తున్నాం, ఎదుటోళ్ళు ఎప్పుడు లేచారు, ఎప్పుడు లేచారు వాళ్ళు, వాళ్ళ పనులు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎంత శ్రద్ధగా పని చేసుకుంటున్నారు, వాళ్ళ జాబుల్లో కానీ వాళ్ళ కార్యక్రమాల్లో కానీ ఎంత శ్రద్ధగా ఉంటున్నారు. మరి నువ్వేంటి 8 గంటలు 9 గంటలకు లేస్తున్నావు? ఇంకా వచ్చి పడుతుంది దారిద్ర్యం. పెందల కారు లేవడం నేర్చుకోండి. అక్కడ ఏమన్నాడు? ఏమండి? ఆ వాణి ఇచ్చే వాణిని చంపును, దినమెల్లా ఆశలు పుట్టుచుండును అన్నాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆశలు పుడతానే ఉంటాయి కానీ ఆశలు నెరవేర్చుకోలేవు నీవు. నీకు కనీసం మంచి బట్టలు కూడా ఉండవు. నేను చెప్తున్నా, ఎవరైతే బద్ధకాన్ని ప్రదర్శిస్తారో, తిండి ఉండదో, సరైన తిండి ఉండదో, బట్టలు ఉండవు, ఇల్లు ఉండదు, ఏది ఉండదో. శ్రద్ధగా పనిచేయడం ఆరంభించండి, కొద్ది రోజులు మీకు అన్ని సమృద్ధిగా ఉంటాయి. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, అమెరికా దేశానికి ఒకప్పుడు అధ్యక్షుడుగా ఉన్నాడండి ఒకనాటి అధ్యక్షుడు అబ్రహాం లింకన్. ఆయన ఒక మాట చెప్పాడండి, పేదవాడుగా పుట్టడం తప్పు కాదు, పేదవాడుగా నీవు చనిపోవడం తప్పు అన్నాడండి ఆయన. పేదవాడుగా పుట్టడం తప్పు కాదు, పేదవాడుగా నీవు చనిపోతున్నావే అది నువ్వు చేసిన తప్పు. అంటే ఏంటి? ఎంత సోమరితనం. ఒక కవి ఏం రాశాడు తెలుసా? రేపు చేయవలసిన పనులు ఏమైనా ఉంటే ఈరోజే చేయి, ఈరోజు చేయవలసిన పనులు ఏమైనా ఉంటే ఇప్పుడే చేయి అన్నాడండి. అబ్బా భలే రాశాడు కవిత్వం. రేపటికి చేయవలసినవి ఏమైనా ఉంటే అవి ఈరోజే జ్ఞాపకం పెట్టుకొని చెయ్యి, ఈరోజు చేయవలసినవి ఉంటే ఆలస్యం చేయకుండా ఇప్పుడే చేయి. సాయంత్రం చేయొచ్చులే, ఆ తర్వాత చేయొచ్చులే, ఈ లోపల ఒక గంట నిద్రపోవచ్చు అనుకుంటే దారిద్ర్యం పరుగెత్తుకుంటా వస్తా నీ దగ్గరికి. నువ్వేమి చేయలేవు. అందుకే నేను ఒక మాట చెప్తాను, ఉదయకాలంలో మీరు లేవగానే మన ప్రార్థన వాక్యం అయిపోగానే ఈరోజు నా పనులేంటి, నేను ఎక్కడికెక్కడికి వెళ్ళాలి, ఏం పని చేయాలి, ఎవరిని కలవాలి, ఎవరితో మాట్లాడాలి, ఎక్కడికి వెళ్ళి పని చేయాలి, ఇది ఒక ప్రణాళిక నీకు ఉండాలి. పేదరికం వస్తే నన్ను అడగండి, మనకు ప్లాన్లు ఏముంటాయి? మనం అప్పుడప్పుడు ఆలోచించడమే, అప్పటికప్పుడు ఆహా మర్చిపోయానని చెప్పి మళ్ళీ ఏదో ఆలోచించుకొని పరుగులు తీయటం. నీకు ఒక ప్రణాళిక ఉండదా? నీకు ఒక ప్లాన్ ఉండదా? కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం ఒక ఆలోచన ఉండదా? ఉదయం లేవగానే ముందు ప్రార్థన వాక్యం, వాక్యమేనండి. ఆ తర్వాత మీ పనులేంటో ఆలోచించుకోండి. నేను ఆలోచించుకొని ప్రార్థనలో పెట్టుకుంటాను, ప్రభువా ఈరోజు పలానా చోట సభ ఉంది, ఆ సభలో మంచి మాటలు చెప్పాలి, దానికి నేను సిద్ధపడుతున్నా, నీ జ్ఞానం నాకు ప్రసాదించని అడుగుతాను. నేను ఈరోజు వెళ్ళవలసిన ప్రయాణం ఉంది, ఆ ప్రయాణంలో నాకు తోడుగా ఉండమని అడుగుతాను. నాకు ఒక ప్రణాళిక ఉంటుంది, నేను షెడ్యూల్ పెట్టుకుంటానండి. నెల మొత్తం షెడ్యూల్ ఎప్పటికప్పుడు చూసుకుంటాను, ఆ డైరీ ఏది ఖాళీగా ఉందా అని చూసుకుంటాను, ఆ ఖాళీని నింపేసుకుంటాను. నేను పని కావాలి మనకి, ఆ రోజుకు ఆ రోజు నింపుకోవడం కాదు. ముందుగానే ఆలోచించు, పని చేయాలండి, పని చేయాలి. సామెతల గ్రంథం 28:19 సామెతల గ్రంథము 28:19 చదవండి. తన పొలమును సేద్యము చేసుకొని వానికి, చూడండి ఎంతమంది వారు చెప్పాడు సొలొమోను గారు, తన పొలమును సేద్యము చేసుకొని వానికి కడుపు నిండా ఉంటుందట భోజనం. చూడండి, తన పొలమును సేద్యపరుచుకొని వానికి భోజనం ఎలా ఉంటుందట? ఇక వాళ్ళ ఇంట్లో కొరతలు ఉండవండి, భోజనం 10 మంది రానివ్వండి, చుట్టాలు 20 మంది రానివ్వండి, ఫుల్ భోజనం. తన పొలమును సేద్యపరుచుకొని వానికి కడుపు నిండా అన్నము దొరుకును, వ్యర్థమైన వాటిని అనుసరిస్తారు. కొంతమంది వ్యర్థమైనవి ఏంటి, పని ఉండదు, బాట ఉండదు, దీని ఖర్చు పెట్టాలి, దాని ఖర్చు పెట్టాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఇదేనండి వ్యర్థమైనదంటే.
వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి పేదరికము వారికి కలుగుతుందంట. వ్యర్థమైన అంటే ఏంటి? అనవసరం. నీకు ఇది అనవసరమైనది మనం చేయాలి. అనవసరమైన నీకెందుకు చెప్పు? మన స్థాయి ఏంటి? మన స్తోమత ఏంటి? మన 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 పరిస్థితులు ఏంటి? చూడండి, చాలామంది చూడండి స్థాయిని మించి ఆలోచించుకోవడం, పేదరికంలోకి వెళ్ళిపోవటం. దేవుడు ఎంత జ్ఞానం నేర్పుతున్నాడండి. వద్దు నాన్న, మనకిది నీకు ఇలా ఇలా నువ్వు చేయకూడదు, నువ్వు ఇలా చేయకూడదు. వ్యర్థమైన వాటికి ఎందుకు ఖర్చు చేస్తావు? ఎందుకు వ్యర్థం? వ్యర్థంగా ఎందుకు ఖర్చు చేస్తావు? ఏమి లేకపోయినా ఏమండి, చాలామంది ఏ నేను అది కొనాలి ఇది కొనాలి అంటుంటారు. ఏం కొంటావు నువ్వు? నీ దగ్గర ఏది? అసలు పని చేయవు కదా నువ్వు. నువ్వు పని చేయవు, ఏం కొంటావు నువ్వు? కొన్నా కానీ అప్పు చేయాలి ఇప్పుడు, అంతే కదా. పని చెయ్యి, నీవు ఆశలు పెంచుకో. కష్టపడకుండా ఏ పని చేయకుండా ఆశలుంటే, వ్యర్థమైన వాటిని నీవు అనుసరిస్తే పేదరికం వస్తుందని చెప్పాడు. చూడండి అక్కడ పేదరికం అండర్లైన్ చేయండి. అంటే మన సోమరితనమే, మన చేతగానితనమే, పని చేయటం ఇష్టం లేకుండా ఉండడమే నీ పేదరికానికి బలమైన కారణం. పని చేయాలి, పని చేయాలండి. పని చేసేవాడికి కొరతలు ఉండవండి. ఫుల్ భోజనం, మంచి బట్టలు, పిల్లలకి అన్ని అవసరాలు తీరిపోతుంటాయి. పని చేయాలండి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పని చేయాలండి. ఆదామునే ఏదైనా వనంలో పనికి పెట్టాడా? అవమ్మను కూడా పెట్టాడా? అవమ్మను కూడా పెట్టాడు. సాతి అయిన సహాయము అంటే నా కుమారుడు పని చేస్తుంటే ఈమెడు కూడా ఏం చేయాలా? అదే పనిలో సహాయం చేయాలంటే ఇద్దరు పని చేయాలి. తప్పే ఉందండి పని చేస్తే. నేనే పని చేయనో అంటే నీకు ఫుడ్ ఉండదు. మరి ఏదో పని నీ తెలివితేటలను బట్టి, నీ చేతనైన పని, కనీసం ఒకవేళ ఇంట్లో పెద్ద పని ఉందా, ఆ పనైనా శ్రద్ధగా చెయ్యి. నువ్వు ఏ పని చేయకపోతే చివరికి నీకు ఫుడ్ ఉండదు. నేను మాట చెబుతానండి, పని చేయని వాళ్ళకి ఆరోగ్యం కూడా సరిగా ఉండదండి. ఎండలో పని చేయకుండా ఉంటారు చూడండి, సోమరితనం ప్రదర్శిస్తుంటారు. వీళ్ళకి ఆరోగ్యం కూడా ఉండదండి. కనీసం నీ ఇంట్లో పనులైనా చేసుకో. ఎక్సర్సైజులు అవసరం. ఎలాగూ చేయవు నువ్వు సోమరితనం ప్రదర్శిస్తున్నావు కనుక. వాకింగ్ లేదు, జాగింగ్ లేదు, ఎక్సర్సైజులు ఏమీ లేవు, ఏమీ లేదు. కనీసం ఇంట్లో పనైనా అది ఎక్సర్సైజే కదండి. మోకరించి ప్రార్థన చేయటం అదొక ఆసనం. నిజమండి, నేను చక్కగా ఉదయాన్నే లేవగానే మోకాళ్ళు వేసుకొని ప్రార్థన చేసుకుంటాను. అదొక ఆసనం, మంచిది కదండి. మాకు మోకాళ్ళు అంగవు అంటే నీ మోకాళ్ళ వరకు తీసేస్తాడు, అప్పుడు వంగుతాయి నీ. దేవుని పనులు కూడా చక్కగా చేసుకోవడం నీ శరీరానికి చాలా మంచిది. ఇంట్లో పనులు చేయి, కాస్త బాడీ కదులుతుంది, చక్కగా ఆరోగ్యవంతులుగా ఉంటాం. మన కుటుంబంలో కొరతలు ఉండవండి. నీ భర్త బాగా సంపాదిస్తాడా? పర్వాలేదు. మరి భారీగా నువ్వేం చేయాలి? ఇంట్లో పనులన్నీ శ్రద్ధగా చేసుకో. బయట పనులు అవసరంలే. నీ భర్త నీకు చక్కగా తెచ్చిపెడుతున్నాడు కనుక ఉదయం చీకటితోనే లేచి చక్కగా ఊడ్చుకోవటం. ఆ ఇల్లు చూడండి, చాలామంది ఏమంటే అద్దెలకు ఉంటారు. కొంతమంది ఎందుకు వచ్చారా బాబు వీళ్ళు అది కానీ అంటారు. ఎందుకంటే ఆ ఇల్లు ఎప్పుడు చూసినా ఆ చెట్ల ఆకులన్నీ ఆ వాకిట్లో పడి ఉంటాయి. ఓడ్చరు. ఎవరైనా వచ్చి ఏంటక్క ఓడ్చమంటే మా ఇల్లు ఏమైనది అంటారు. అందుకే వాడు నిన్ను తొందరగా, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అమ్మ ఓడ్చట్లేదు వాళ్ళు, నువ్వు అద్దెకిచ్చావు, అడిగితేనేమో మా ఇల్లు అంటారంటే తెల్లారే ఖాళీ చేయమంటారు వాళ్ళు. మీరు ఎన్ని ఇల్లు తిరగాలి అలా? శ్రద్ధ. ఏం చెప్పాలి ఎవరైనా? ఆ అమ్మాయి అండి చాలా పెందలకానే లేస్తుందండి, చాలా చక్కగా పని చేసుకుంటుందండి, మొత్తం ఊడుస్తుందండి, అన్నీ కడుగుతుందండి, ఇంట్లో అందరికీనండి. మనం బైబిల్లో ఒక వాక్యం చూసామండి, గుణవతి అయిన భార్య కోసం చదువుతూ ఆమె ఎప్పుడు లేస్తాట? పెందలకాడనే లేస్తుంది. మీలో ఎవరైతే పెందలకాడ లేస్తున్నారో మీ కుటుంబాలు హ్యాపీగా ఉంటాయి. దేవుని పిల్లలారా, ఇప్పటికైనా నా మాట వినండి. దేవుడు సేవకుని ద్వారా నన్ను గద్దించాడు. ఇప్పటికైనా నేను బుద్ధి తెచ్చుకొని పెందలకాడనే లేచి దేవుడికి ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలో ఉండి నా సొంత పనులన్నీ కూడా చక్కగా ప్లాన్ ప్రకారంగా ఒక ప్రణాళికబద్ధంగా నేను చేసుకోవాలని నీవు ఆరంభించు. రేపటి నుండి నీవు ఇచ్చేవాడుగా ఉంటావు, ఇచ్చేవాళ్ళంగానే ఉంటావు. బద్ధకాన్ని ప్రదర్శించకండి. మరొక కారణం ఏంటంటే, ఈ పేదరికానికి మరొక కారణం ఏమిటంటే, సామెతల గ్రంథం 23:20-21 ద్రాక్షారసము త్రాగువానితోనైనను
మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చెయ్యుకుము. త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు. చూసారా ఎవరండి దరిద్రులు, ఎవరు పేదవాళ్ళు అయిపోతారట? త్రాగుడు బాగా అలవాటు పడతారు కదండి, త్రాగుబోతులు తిండిబోతులు. జాగ్రత్తగా వినాలి దేవుని పిల్లలారా, త్రాగుబోతులు తిండిబోతులకి ఏముండవు. త్రాగుబోతులు తిండిబోతులు ఇక్కడ చెప్పింది అదే కదా. త్రాగుబోతులు అంటే ఏంటి? అబ్బా అసలు ఇంట్లో ఉన్నదా లేదా అని చూడరండి, త్రాగడమే త్రాగటం. త్రాగి మళ్ళీ ఏమనుకుంటాడు తెలుసా? నరేంద్ర మోదీ కూడా నా తర్వాతే అంటాడు. అసలు ఎవడు నాకు పోలినవాడు ఎవడైనా ఉన్నాడా? ఐఆమ్ హీరో. మరి నేనేంట్రా అంటే నువ్వు జీరో అంటాడు. వాడికి ఇంటికి వెళ్తే భోజనం ఉండదు. అర్థమవుతుందా? ఏమనుకున్నావు నేనంటే అంటుంటాడు. త్రాగుబోతులు తర్వాత ప్లస్ తిండిబోతులు కూడా. ఏమండి అసలే పేదరికంలో ఉన్నావు. మరి నువ్వు ఏ రోజుకు ఆ రోజు పని చేసుకొని బాగా తింటున్నావు అనుకో. కొంతమంది చూడండి ముక్కలేంది ముద్ద దిగదంట. ఒక ఆవిడ అంటుంది, ఏమండి విజయరావు గారు నువ్వు ఎన్ని చెప్పినా మా ఆయన మాత్రం ఇంతేనండి, ముక్క లేకుండా ఆయనకు అసలు ముద్దే దిగదండి. అంటే ముద్ద ముద్దలో ఏముండాలి? ముక్క ఉండాలి. ముద్ద ముద్దకు ముక్కలంటే నువ్వు ఎన్ని ముద్దలు తింటావు అసలు చెప్పు, ఎన్ని ముద్దలు తింటారండి? కొంతమందికి రెండు ప్లేట్లు కూడా సరిపోదండి. ఉండడానికి ఏమో కట్టెపుల్లలాగా ఉంటారు కొంతమంది, లేపుడు లేపుడు లేపుతుంటారు కొంతమంది. ఒక్కోసారి ఒక చోటకి నేను వెళ్ళానండి విచిత్రం, వాడు అసలు బెండు పుల్లలాగా బెండులాగా ఉన్నారండి. వాడు తింటున్నారండి, తీసుకురా తీసుకురా అన్నారండి. ఈ సంచి ఎక్కడుందో తెలియదు అసలు, కట్టెపుల్లలా ఉన్నాడండి, తీసుకురా తీసుకురా అంటుంటే వాడు హోటలోడు. వాడు అలా చూస్తున్నారండి. కొంతమంది లావుగా ఉంటారు కానీ వాళ్ళకి పట్టదండి, వాళ్ళు మాత్రం చాలు అంటుంటారు. తిండిబోతుగా ఉన్నావా? అయితే ఏం కావాలంట మళ్ళా ఆ తిండిబోతులకు రోజు ఏం కావాలి? మళ్ళా మాంసం. ఏమండి ఒకరోజు పనికి వెళ్తే ఎంత పైసలు వస్తాయండి? ఒక స్త్రీకి పనికి వెళ్తే ఎంత వస్తుంది? ఎంత? 300 అట పక్కన వాళ్ళు చెబుతున్నారు. సరే మంచిది 300. మరి మటన్ ఎంత చెప్పండి? ఒక కేజీ మటన్ ఎంత? 800. నీకు వచ్చింది 300. మరి ముద్ద ముద్దకి ముక్క ఉండాలంటే 800 పెట్టాలి. మరి మిగతావన్నీ ఏం చేయాలి? ఇప్పుడు 500 అప్పు తేవాలి. మరి నువ్వు మాంసానికి ఎంత పెడితే దాంట్లో మసాలాలు ఏంటి, దాంట్లో సరుకులు ఏంటి, దాంట్లో రైస్ ఏంటి? చూసారండి, అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, నీవు తిండిపోతూ అయిన ఏడల నీ గొంతుకు కత్తి పెట్టుకోరా అన్నాడు దేవుడు. ఆ కత్తి అయినా అడ్డం ఉంటే కొంచెం మింగకుండా తినకుండా ఆగుతావేమోనని. తింటానే ఉంటారండి తింటానే ఉంటారండి, వీళ్ళకి ఏమి ఉండవండి. తిండిబోతులను త్రాగుబోతులను ఏమవుతారట? దరిద్రులైపోతారట. కొంతమంది చూడండి పని మాత్రం బాగా చేస్తారండి, అసలు పని ఎంత శ్రద్ధగా చేస్తారో సాయంత్రం కాగానే చప్పరేస్తుంటారండి. పని ఎంత శ్రద్ధగా నైపుణ్యంతో చేసిన నీవు ఎక్కడికో వెళ్ళి చప్పరిస్తున్నావు. చప్పరించడం అంటే ఏంటి? ఏం తాగాల అని. చూసారా, త్రాగితే ఊరుకుంటాడా? మళ్ళీ ఎవడైనా కనపడాడు అనుకో, రే ఏంటి వస్తావా రా, ఇక వాడిని ముగ్గులో దించుతాడు. ఇప్పుడు పైసలు ఉండవు, ఏం చేయాలి? ఇప్పుడు అప్పు. ఏమన్నా మంచోళ్ళకైనా అప్పులు దొరకవు, కానీ త్రాగుబోతులకు భలే అప్పులు దొరుకుతాయండి. వాళ్ళకి అప్పు పెట్టేవాళ్ళు ప్రతి బజార్లో ఉంటారండి, మనకు అప్పు ఇచ్చేవాళ్ళు ఉండరండి. వాడు ఎలా తీసుకుంటాడో తెలియదు, ఎన్ని తిప్పలు పడతాడో తెలియదు. ఒకడండి బాగా మంది ఎక్కువై పేళ్ళలో పడిపోయాడండి, పేళ్ళలో పడిపోయి పేళ్ళలో పడుకున్నాడు. ఏంటయ్యా ఇదనని నేనంటే, వందనాలండి విజయరావు గారు అంటున్నాడు. మళ్ళా సామెతల గ్రంథం 31వ అధ్యాయము 7వ వచనం, ప్రియమైన దేవుని పిల్లలారా 7వ వచనం, వారు త్రాగి తమ పేదరికమును. ఏమన్నా కొంచెం మందు పడింది అంటే చాలు, ఇంట్లో ఏమి లేదన్నది గుర్తే రాదు. అవునా, కాస్త చొక్క పడగానే మా ఇంట్లో ఏమి లేదే, పిల్లలకు ఫీజులు కూడా కట్టుకోలేదే, పిల్లలకు బట్టలు లేవే, కనీసం ఇంట్లో తినడానికి తిండి లేదే, ఇప్పుడు నేను ఇంటికి వెళితే నా భార్యకి ఏమివ్వాలి, ఇవన్నీ ఏమి లేదండి. వారు త్రాగుతారట
వెంటనే వాళ్ళకున్న పేదరికాన్ని మర్చిపోయి అతను ఏమంటాడు తెలుసా, ఏయ్ బిల్ గేట్స్ కూడా నా తర్వాతే అంటాడు వాడు. ఇటు ప్రపంచ ధనవంతులు ఆయన బిల్ గేట్స్, ఏయ్ అతను కూడా మనకు సరిపోడు అంటాడు. నీకు సరిపోడా, త్రాగటానికే లేకపోతే ఆస్తిలోనా? ప్రియమైన దేవుని పిల్లలారా, త్రాగుబోతుతనం తిండిబోతుతనం, ఈ త్రాగుబోతులతో తిండిబోతులతో ఏం చేయొద్దన్నాడు? సహవాసం కూడా చేయొద్దన్నాడు. బాగా తిండిబోతులతో సహవాసం చేసామనుకోండి మనం కూడా తినాలనుకుంటాం అంతే కదండి. ఇప్పుడు ఊరికి మన ప్రక్కన ఉన్నాడు ఊరికి తింటున్నాడు అనుకోండి మనకి ఆశలు పడుతుంటాయి. కనుక వాళ్ళతో సహవాసం చెయ్యొద్దు నాయన అన్నాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, పేదరికానికి ఇది మరో కారణం. ఇంకో కారణం చెప్పమంటారా? దేవుడు చెబుతున్న కారణం చూడండి, ద్వితీయోపదేశ కాండము 15:5-6 చదవండి. ద్వితీయోపదేశ కాండము 15:5-6. కావున నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినాలి. ఎలా వినాలట? నీ దేవుడైన యెహోవా మాట అంటలే ఏం చేయండి అక్కడ, నీ దేవుడైన యెహోవా మాట జాగ్రత్తగా వినిన ఎడల నీలో పేదలు ఉండనే ఉండరు అన్నాడండి. పేదరికం ఉండదు మీకు. తర్వాత ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును, కనుక నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. ఎంత మంచి మాట అండి, ఎంత మంచి మాట అండి. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారంగా నీవు బ్రతికితే, మీరు బ్రతికితే, ఇశ్రాయేలుకి చెప్పిన మాట కదండి. ద్వితీయోపదేశం అంటే మరొక రెండవసారి ఉపదేశం, ఆల్రెడీ ఒకసారి చెప్పాడు మరోసారి చెబుతున్నాడు. నేను మీకు ఆజ్ఞాపించే మాటల ప్రకారంగా మీరు చేస్తే అసలు మీలో పేదలు ఉండనే ఉండరు. ఇప్పుడు పేదరికానికి కారణం ఏంటి? దేవుని మాట వినకపోవడం. దేవుని శాపం కాదు, దేవుని మాట వినకపోవడం అదే నీకు శాపమైంది. దేవుడు చెప్తే వింటారండి, వినరండి. దేవుడు చెబితే వినరు. దేవుడు అంటున్నాడు, నీవు నేను చెప్పిన మాటల ప్రకారంగా గనక బ్రతికితే నీవెలా ఉంటావో తెలుసా, అనేక జనాలకు నీవు అప్పిస్తావే కానీ నీవు అప్పు చేయవు అన్నాడండి. ఇశ్రాయేలీలతో, ఎవరితో? ఇశ్రాయేలీలతో చెప్తున్నాడు. ఏమంటే నేను ఒక మాట అడుగుతాను, మరి ఇశ్రాయేలీలందరూ కూడా అప్పిచ్చేవాళ్ళు లాగే ఉన్నారా? బేదలు ఉన్నారు వాళ్ళలో, కొంతమంది బేదలు ఉన్నారండి. పేదలు ఉన్నారంటే కారణం ఏంటి? వాళ్ళు దేవుని మాటల ప్రకారంగా బ్రతికేవాళ్ళు కాదు. నిజంగానండి, దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా బ్రతికితే, దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా బ్రతికితే పేదరికం ఉండదండి. అందుకే బైబిల్ బాగా చదువుకోవాలి, దేవుడు ఎలా బ్రతకమన్నాడు తెలుసుకోవాలి, అలా బ్రతకాలి. వ్యర్థమైన వాటి జోలికి వెళ్ళకో. ఎందుకండి వ్యర్థంగా? అనవసరమైన ఖర్చులు పెట్టుకొని రకరకాల తిప్పలు రకరకాల బాధలు పడుతూ జీవితాన్ని పాడు చేసుకోవడం తప్ప మరొకటి లేదు. అనవసరమైన వాటి కోసం నీవు ప్రాగులాడుతున్నావు. తిండిపోతుతనం, తిరుగుబోతుతనం, రకరకాల ఎంజాయ్మెంట్స్ నీకు కావాలి, అయిపోతావు. ఈరోజు ప్రపంచంలో పేదరికంలో బ్రతుకుతున్నారంటే కారణం ఏంటండి? ఇవన్నీ అండి, దుర్వ్యసనాలు, దుర్మార్గపు పనులు. దేవుడు చెప్తే వినరు. వద్దురా నాయన, మీరు ఇలా చేయొద్దు. ఎందుకు ఇలాంటివన్నీ చేస్తావు నీవు అంటే దేవుని మాట వినడే అంటే నీవు చేసుకున్నది నీ నెత్తి మీదకి వచ్చింది. దీనికి దేవుడు కాదు కారణం. మళ్ళీ లోకంలో ఉన్న వాళ్ళు ఏమంటారు తెలుసా, దేవుడు నమ్ముకున్నావు ఏం బాగుపడ్డావు. మళ్ళీ వాడు డైలాగ్ ఒకటి, ఇక్కడ ఉన్నవన్నీ ఈ ప్రాబ్లమ్స్ అని వాళ్ళకి తెలియదు. అంటే చర్చి నేను ఎలా చేసిందా, దేవుడు నేను ఎలా చేశాడా, నీ దుర్వ్యసనాలు ఎలా చేశాయా? నీవు దేవుని మాట వినకపోవడమే దానికి ప్రధాన కారణం. దేవుని మాట వినేవాడు బాగుంటాడండి. దేవుని మాట విని దాని ప్రకారంగా బ్రతికితే మనం బాగుంటాం. మరి మీలో బీదవారు ఉండరని చెప్పాడు కదా, బీదలు లేరా? మత్తయి సువార్త
ఇరవై ఆరో అధ్యాయము పదకొండో వచనం మత్తయి సువార్త ఇరవై ఆరో అధ్యాయం పదకొండో వచనం చదవండి. బీదలు ఎల్లప్పుడూ ఉన్నారన్నాడా ఉంటారంటున్నాడా? ఉన్నారు. ఎవరండి వీళ్ళు? ఆ ఇశ్రాయేలు గుంపుల నుంచి వచ్చిన లేక యూదులు? వాళ్ళతో అంటున్నాడు, మీతో బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీతోనే ఉన్నారు. ఉన్నారంటే ఏంటి? వీళ్ళందరూ ఎందుకు ఇలా ఉన్నారు బీదలుగా చెప్పండి. ఉన్నతమైన స్థితిలో ఉండవలసిన వాళ్ళు పేదగా పేదవారు ఎందుకు అయిపోయారు చెప్పండి? దేవుని మాటలు పట్టించుకోకపోవటం, ఇష్టం వచ్చినట్టుగా బ్రతకటం, ఇష్టం వచ్చిన పనులు, అదే అదే శాపంగా మారిపోయింది. నా మాట వింటే నిన్ను దీవిస్తారా బిడ్డ అన్నాడు. మరి ఆయన మాట వినకపోతే నువ్వు శపించబడతావు, శపించబడతావు. ఆలోచించు, నీవు చేసుకున్న చేసుకున్నదే నీ నెత్తి మీదకు వచ్చింది. వద్దండి, బీదలున్నారట. మీలో బీదలు ఎప్పుడు మీతో ఉంటారు? నేను ఎల్లప్పుడు మీతో ఉండను. ఉండండి. నేను మీతో ఉండేది ఎవరు? బీదలు. ఎందుకు యూదుల్లో వాళ్ళు బీదవాళ్ళుగా ఉన్నారు చెప్పండి? ఇప్పుడు ఇశ్రాయేలీలు వాళ్లే కదా, అందులో నుంచి వచ్చిన వాళ్ళే కదా వీళ్ళంతా. వీళ్ళు ఎందుకు బీదలుగా ఉన్నారు అంటే దేవుని మాట వినరో. దేవుని మాట వినని నీవు దేవుని బిడ్డలని చెప్పుకోవడానికి కూడా అర్హత లేదు. అసలు అసలు మనల్ని చూస్తే ఎదుటి వాళ్ళు అబ్బా వాళ్ళు ఏంటండి అలా ఉన్నారు అనుకోవాలి, కానీ వీళ్ళేంటండి ఎలా అయిపోయారు, ఈ స్థితిలోకి వెళ్ళారేంటి అంటే వెళ్తుంది. వీళ్ళు నమ్ముకున్న దేవుడిని నమ్ముకుని మనం కూడా ఎలా అయిపోతామా అనే ఒక దుస్థితిని తీసుకొచ్చి పెట్టాం మనం సమాజంలో. సమాజంలో ఉన్న పది మందిని నీవు దేవుని సన్నిధికి తీసుకురావాలి. ఏమండి, మన కుటుంబాల్లో మనం క్రమంగా బ్రతుకుతుంటే, క్రమశిక్షణతో పనిచేసుకుంటుంటే, మనం అభివృద్ధి పొందుతుంటే చూసేవాడు కూడా దేవుని సన్నిధికి నేను వెళ్ళాలనుకుంటాడు. నీకే ఏమి లేని స్థితిలో ఉండి నువ్వు కడు దరిద్రుడుగా బ్రతుకుతుంటే నిన్ను చూసిన వాడు ఎవడైనా దేవుడి దగ్గరకు రావాలని అనుకుంటాడా? అంటే అనేక మంది దేవుని యొద్దకు రావడానికి నీవే అడ్డుబండగా తయారైపోయావు. కారణం నీ దుర్వ్యసనాలే, నీ వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన ఖర్చులు. అవసరమా? అవసరమైన వాటి ఖర్చు పెట్టండి. దేవుని కోసం ఖర్చు పెట్టు, దేవుని కోసం ఎంతైనా ఖర్చు పెట్టు. అది అవసరం, దాని ద్వారానే పరలోకం వస్తుంది. దేవుడు అనగానేనండి ఎంతైనా ఖర్చు పెట్టడానికి వస్తానండి ముందుకు. నేను ఎంతైనా పర్వాలేదు, ఏవేవో సంపాదించుకోవాల్సిన అవసరం లేదండి. ప్రియమైన దేవుని పిల్లారా, మనకు అవసరమైనవి కొన్ని ఉన్నాయి, వాటిని సంపాదించుకోవాలి. అన్న వస్త్రాలు కలవారయ్యండి మీరు వాటితో. అన్నం కావాలి, వస్త్రాలు కావాలి, నీకు అవసరాలు ఉంటాయి. అవసరం లేని వాటి కోసం ఆలోచించకు. పేదరికంలోకి వెళ్ళిపోతామండి మనం, పేదరికంలోకి వెళ్ళిపోతాం. ఏమండి, మనము దేవుని కోసం ధనవంతులం కావాలని బైబిల్ చెప్తుంది. ఎవరి కోసం అంటే దేవుని పని నువ్వు చేయాలంటే కాస్త సంపాదించాలిగా. నీకోసం సంపాదించుకోకు తప్పు, నీ పిల్లల కోసం, నీ కుటుంబం కోసం సంపాదించుకో. దానికి ఒక పరిధి ఉంటుంది, పరిధి మించి నువ్వు ఆలోచించకు. పరిధి మించిందా, సంపాదన ఎక్కువైందా, దేవుడి కోసం ఆలోచించు. నీ అవసరం తీర్చుకున్నావా? పర్వాలేదు. నీ కడుపు నిండిందా? ఆ పర్వాలేదు, దేవుడి కోసం ఆలోచించు. భోజనం చేశావా? ఆ మిగిలింది, దేవుని కోసం ఆలోచించు. దేవుని ఎడల ధనవంతులు కాకనుంది బైబిల్లో. లూకాసు వార్త 12:21 లూకాసు వార్త 12:21 వచనం, దేవుని ఎడల ధనవంతులు కాక తమ కొరకే కూర్చుకొని వాడు ఇదిగో వీళ్ళలాగా ఉంటాడని ఒక ధనవంతుడి గురించి చెప్పాడు. వాడేవాడు? వేరేడు. తన కోసమే సంపాదించుకున్నాడు. తన కొరకు సంపాదించుకుని ప్రతి ఒక్కడు దేవుని దృష్టిలో వెర్రివాడే. తన కొరకే కాదు, దేవుని కోసం కూడా మనం సంపాదించాలి. తెలుసా మీకు, మన సంపాదనలో దేవుడి కోసం నువ్వు ఏం ఆలోచించావు? దేవుడి కోసం ఏదైనా చేయాలనుకున్నావు? ఎంత ఇచ్చాడు దేవుడు, ఎంత ఇచ్చాడు? ఏమండి, నేను ఒక మాట చెప్తానండి. ఇంతకుముందు మన పూర్వీకులంతా ఎక్కడైతే ఏరులు, నదులు ఉంటాయో వాటి ప్రక్కన నివాసాలు ఏర్పాటు చేసుకునేవాళ్ళు. ఆ ఏటు దగ్గరికి వెళ్ళి నీళ్లు, మంచి నీళ్ళు ఎలా తెచ్చుకునేవాళ్ళు తెలుసా? ఒకటి ఏమంటారండి, దాన్ని గుంటలాగా తోడతారు, శలమా రైట్, దాన్ని తోడతారండి. ఆ నీళ్లు బయటికి గుప్పుతూ ఉంటే మళ్ళా చలం ఏమవుతుంది? మంచి నీళ్లతో ఊరుతూ ఉంటుంది. దేవుడి కోసం కూడా నీవు ఇస్తూ ఉంటే నీకు ఇంకా వస్తూ ఉంటాయి. నువ్వు బిగబట్టావంటే దేవుడు కూడా టైట్ చేసి పెడతాడు. అక్కడ చాలామంది గుప్పిలు విప్పరండి,
బైబిల్లో ఏముంది తెలుసా? వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. అద్భుతం. వెదజల్లి అంటే ఏంటి? దేవుని కోసం విస్తారంగా, దేవుడు అనగానే నీ సొంత అవసరాల కోసం, సుఖాల కోసం వద్దు, దేవుడి కోసం ఆలోచించు, ఆశీర్వదించబడతావు. ఆటికి పులుస్టా పెట్టు నీ సుఖాలు, దేవుడి కోసం ఆలోచించు. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. అంటే కారణం ఏంటి? దేవునికి ఇవ్వకపోవటం కూడా ఒక కారణమే పేదరికం. సామెతల గ్రంథం 11:24 చదవండి. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. నీకెంత ఇచ్చాడు దేవుడు? కానుక పెట్ట దగ్గరకు వచ్చి టంగు మనిపిస్తావా? చెప్పు, నీకు ఎంతో దేవుడిస్తే నీ స్థాయి ఏంటి, నీ స్తోమత ఏంటి? అసలు మనం నిజంగా దేవుడి దగ్గరకు వచ్చి ఆ కానుక వేసేటప్పుడు అండి మనం ఒక్కసారి ఊహించుకోవాలి, దేవుడు నాకు ఇచ్చిన స్థితి ఏంటి, ఈరోజు నేను నా చేతిలో పట్టుకున్నదేంటి, దేవుడు నన్ను గనక చూస్తే ఈ పిరికిడిలో ఉన్నదాన్ని ఆయన నన్ను ఏం చేస్తాడని ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిస్తే గజగజలాడిపోవాలి ప్రతి ఒక్కడు. ఎందుకు నీవు పేదవాడుగా ఉన్నావు తెలుసా? దేవుడికి ఇవ్వకపోవడమే ప్రధాన కారణం. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. దేవుని కార్యక్రమాలకు ఎక్కువ ఇచ్చే వాళ్ళని చూడండి, వాళ్ళకి ఎప్పుడు ఉంటూనే ఉంటాయండి, ఎటో ఒకవైపు నుంచి వస్తూనే ఉంటాయి. అది దేవుని ఆశీర్వాదం అండి. అసలు దేవుడికి ఇచ్చి బాధపడాల్సిన అవసరం లేదు, ఇవ్వకపోయినందుకు బాధపడాలి. నా దేవుడి కోసం నేను చాలా ఖర్చు పెట్టానండి, కానీ అసలు అందులో ఎంత ఆనందం ఉండదో తెలుసండి. ఇచ్చి చూడండి మంచి మనసు ఎంత ఆనందం ఉండదో, దాన్ని అనుభవించే వాళ్ళకి అర్థమవుతుంది. తగిన దానికంటే నీవు తక్కువ ఇస్తున్నావంటే దేవుడికి ఇంకా నిన్ను ఎక్కడ తీసుకెళ్తాడు? లేమిలోకి నువ్వు వెళ్ళిపోతావు. అద్భుతం, వండర్ఫుల్, ఎంత మంచి మాట అండి ఇది. ఒక్కొక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, పరీక్షించుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లారా, ఎందుకు ఇంకా పేదవాడు అయిపోతున్నావు? ఇంకా ఎందుకు సమస్యలను ఉండిపోతున్నావు? నువ్వు చేయవలసింది చేయటం లేదు. అది ఎందుకు నువ్వు దిగజారిపోతున్నావు? ఎందుకు అయోమయ స్థితిలోకి వెళ్ళిపోయింది నీ జీవితం? నువ్వు చేయాల్సింది న్యాయంగా చేయడం లేదు. హెబ్రీలకు రాసిన పత్రిక చివరి మాట, హెబ్రీలకు రాసిన పత్రిక 1-2 మాటలు చదివించి ముగించేస్తాను. హెబ్రీ పత్రిక 10:34 నుండి, హెబ్రీ పత్రిక 10:34 ఎలాగనగా, మీరు ఏం చేస్తున్నారంటే సంగమా ఖైదులో ఉన్న వారిని, ఖైదులో ఉన్నవారంటే ఎవరండి, ఖైదులో ఉన్నవారంటే ఎవరండి, పాపమనే చెరసాలలో, పాపమనే బంధకాలలో ఉన్నవాళ్ళు ఖైదులు ఉన్నవారంటే వాళ్ళని నువ్వేం చేసావు, మీరేం చేశారు? సంఘానికి చెబుతున్నారు మీరు కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనదియునైనా స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తిని కోల్పోవుటకు. ఆస్తిని ఏం చేశారంట? కోల్పోతున్నారట. నా దేవుడి కోసం, అనేక మందిని రక్షించడం కోసం నా ఆస్తిని ఏం చేయాలి? నేను కోల్పోవాలి. ఆస్తులు కోల్పోయే వాళ్ళు ఉంటారు దేవుడి కోసం? ఉంటారండి. ఆస్తులు కోల్పోయే వాళ్ళు ఉంటారండి. మీ ఆస్తిని ఈరోజు చూడండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతోమంది తమకున్న వాటిని దేవుడికి ఇచ్చిన వాళ్ళు ఉన్నారండి. వాళ్ళెవరో తెలుసా? దేవుని కోసం, ఆత్మ రక్షణ కోసం, పాపం అనే బంధకాలలో ఉన్న వాళ్ళ కోసం తమకున్న ఆస్తిని ఇచ్చిన వాళ్ళు ఆశీర్వదించబడిన జనాంగం అండి. మీ ఆస్తిని మీరు కోల్పోవుటకు సంతోషంగా, అసలు కోల్పోవడం కూడా ఎలా కోల్పోయారంట? అంటే వాళ్ళకు ఉన్నదాన్ని ఇస్తూ ఎట్లా సంతోషం, బాధతో కాదు. చాలామంది కానుక వేసిన తర్వాత అంత వేయకుండా ఉంటే బాగుండేది, చేతికి ఎందుకు అలా పెట్టగానే ఇది వచ్చింది, ఆ పక్కనోడు చూసాడు మళ్ళీ అద్యోగులు పెట్టుకుంటూ వాడేమని అనుకుంటాడు. నేను ఇది ఈజా, మనకు స్పర్శ జ్ఞానం ఎక్కువ అండి. జేబులో 10 మనకు తెలుసు, 100 తెలుసు, 20 తెలుసు, 500 ఉంది అనుకోండి, 1000 వానకు నెట్టేస్తాం అంతే. ఏ జ్ఞానం? స్పర్శ జ్ఞానం. ఏం తెలివండి? కొంతమంది చూడండి ఎలా తెలివితేటలు ప్రదర్శిస్తారో తెలుసు. ఎవరైనా ఏదైనా అడిగారు అనుకోండి, వెంటనే జేబులో చేయి పెడతాడు ఇచ్చోళ్ళగా. అప్పుడు అనుకుంటారు ఎదుటోడు అబ్బా ఇచ్చేటట్లే ఉన్నాడు, ఊరికనే చేయి తీస్తాడండి. అలా ఉట్టి ఖాళీ చేయలేదు అట్లా బయటికి తీస్తాడు, లోపల ఉన్నా చెయ్యి ఊరికనే వచ్చింది. అలా లేవు బ్రదర్, ఇద్దాం అనుకున్నాను లేదు. ఎంత ఎక్స్పీరియన్సో,
దేవుడి దగ్గర అండి ఎంత మంచి మనసు ఉండాలో తెలుసా ఇచ్చేవాడికి దేవుడు ఇస్తానే ఉంటాడు దాచుకునే వాడికి ఇప్పుడు టైట్ చేస్తానే ఉంటాడు అది దేవుని జ్ఞానం ఒక పేద విధవరాలు ఏం చేసింది ఉన్న రెండు కాసులు వేసింది భోజనం లేకుండా చచ్చిపోయిందా లేదే తొట్టిలో పట్టెడు పిండి బుడ్డిలో కొంచెం నూనె ఉందని చెప్పింది కదా ఒకప్పుడు సారేపత్తు విధవరాలు అది కాస్త ఇచ్చి చూడమ్మ అన్నాడు ఇక ఆమెకు కొదువే లేదండి ఆ కరువు దినాలు పోయేంతవరకు సమృద్ధి భోజనం దేవుడికి సంతోషంతో ఇవ్వండి దేవుడు డెవలప్ చేస్తాడు ప్రియమైన దేవుని పిల్లారా నువ్వు సంపాదించుకున్నావా ఒకవేళ ఎక్కువ ఉంటే దాన్ని ఏం చేయాలి నీవు మనందరికీ తెలుసు మన మన కుటుంబానికి ఎంత కావాలి మన బిడ్డలను కన్నాం మనకు ఎంత కావాలి ఆ స్థాయి నీకు తెలుసు ఆ తర్వాత మిగిలింది అనుకున్నావా ఏం చేయాలి నీవు దేవుని పని చేయడం ఆరంభించు పిల్లల కోసం ఆలోచిస్తూ కూడా దేవుని కోసం ఇవ్వాలి అలాగని మీ పిల్లలకు సరిపోయేంత వరకు సంపాదించుకున్న దాకా దేవునికి ఏమి ఇవ్వొద్దని ఏం చెప్పట్లేదు ఇచ్చేది ఇస్తూనే ఉండు నీకు ఒక స్థాయి దాటిపోయిందా దేవుడి కోసం బహుగా ఆలోచించు ఆలోచించు అభివృద్ధి చేస్తాడు ఎక్కువ ఉండడం కూడా మంచిది కాదండి మన దగ్గర దాచుకోవడం కూడా ఎక్కువ మంచిది కాదు ఎక్కువ దాచుకుంటే మనల్ని చంపుతారండి మనల్ని చంపుతారండి ఒక ఆయన ఆ డబ్బులు అన్నీ బాగా దాచిపెట్టి దొంగతనాలు అవి ఇవి చేసి బాగా దాచిపెట్టి బ్యాంకులో నుంచి డ్రా చేసుకొని వచ్చాడండి వచ్చి ఆయనకి ఇద్దరు భార్యలండి ఒక భార్య చనిపోతే ఇంకో భార్యని చేసుకున్నాడు ఆమెకి పిల్లలు ఉన్నారు ఈమెకి పిల్లలు ఉన్నారు ఇక త్రాగిన మైకంలో బ్యాంకులో ఉన్న డబ్బులన్నీ డ్రా చేసుకొని వచ్చి ఆ ఏమన్నా కండువా ఉంటుంది కదండి దాంట్లో కట్ట ఉన్న మూట కట్టుకొని వచ్చి పెద్దావిడ భార్యకి కొడుక్కి ఇది పెద్దావిడి కొడుక్కి ఇద్దరు భార్యలు కదండి పెద్దావిడ కొడుక్కి ఇది చిన్నవిడ కొడుక్కి ఇది అని చెప్పేసి వాటాలేస్తున్నాడు ఇవి చూసి రెండవడు ఉంది కదా మరి బ్రతి బ్రతికున్నామడి పెద్దవాడు కొడుకు అంట అని చెప్పి అంది అయిపోయింది సంగతి ఈరోజు డబ్బు సంపాదించుకుని దాచుకొని నీ ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నావా ఎక్కువ ఉండడం కూడా మంచిది కాదు అందుకే ఆగూరు గారు ఒక ప్రార్థన చేశారండి ఆగూరు ప్రార్థన చూడండి ఒక మాట చదవండి సామెతల గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనం ముగించేసుకున్నాం సామెతల గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనం దేవా నేను నీతో రెండు మనవులు చేసుకొనుచున్నాను నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము ఇక్కడ చూడండి బలి ప్రార్థన ఎప్పుడేం చేశారు ఇలాంటి ప్రార్థన పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము ఓ బలి ప్రార్థన అండి ఇలాంటిది చేయం మనం మనం ఏం చేస్తాం ప్రార్థన ప్రభువా ఫుల్గా ఇచ్చేయి మరి నూరా అని నేనేమను ప్రభువా వన్ సైడ్ నువ్వు ఇవ్వడమే తప్ప నేను మాత్రం నీకు ఇవ్వను నన్ను ఏం చేయాలి నీవు ఐశ్వర్యవంతునిగా చేసేయి అంట మనం ఈయన అలా చేయలేదు పేదరికమునైనను ఇటు పేదరికం వద్దు నాకు అసలు భోజనం లేని స్థితి బట్టలు లేని స్థితి ఇవో ఇవి ఇది వద్దు పేదరికం వద్దు అటు ఐశ్వర్యం వద్దు అంటే నేను ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడుగా ఒక సామాన్యమైన వ్యక్తిగా బ్రతికితే చాలు ఎందుకు వద్దన్నాడు చూడండి క్రింద చూడండి ఒకవేళ ఆస్తి ఎక్కువైన ఎడల కడుపు నిండిన వాడనై నిన్నే విసర్జిస్తానేమో చూసారండి కడుపు నిండినోడు ఏమంటాడు పోవయా దేవుడా బ్రదర్ దేవుని సన్నిధికి రావచ్చు కదా బ్రదర్ అరే పోరా పో నేనేమనుకున్నావు ఏంటో దేవుడు ఆలోచించాడా నీ కోసం ఒక్కరోజు కూడా భూమి మీద ఉండేది లేదు చనిపోతామండి గర్వం ఎక్కువైపోతే నేనేం చేస్తాను కడుపు నిండిన వాడిని ఎప్పుడప్పుడు అంటారు వాడు కడుపు నిండినోడండి అలానే మాట్లాడతాడు అని అంటుంటారు కడుపు నిండిన వాడనే నేను నిన్నే విసర్జిస్తానేమో నిజంగా డబ్బు ఉన్నోడు చూడండి ఇక లెక్క పెట్టుకోవటాలు ఈ వడ్డీలు వ్యాపారాలు ఇది తిరుగుడే తప్ప ఆరాధనకు రావేంటంటే కుదరదు బ్రదర్ నాకున్న బిజీ షెడ్యూల్ నీకెక్కడది నువ్వేమి లేనోడు కాబట్టి బేకారోళ్ళకి పోతున్నావు ఆరాధనకి నేను అన్నీ ఉన్నాను కాబట్టి నేను అవసరమైతే రాను పొగరు పొగరు పట్టింది
మరి దించడా పొగరు దేవుడు? పొగరు దించుతాడండి. నాకు ఐశ్వర్యము వద్దు, దానివల్ల ఇబ్బంది. పేదరికం కూడా వద్దు, ఎందుకంటే పేదరికంలో ఉన్నవాడనై భేదనై దొంగతనము చేసి కడుపు నింపుకోవడానికి ఏం చేయాల్సి వస్తుంది? మరి దొంగతనము చేసి నా దేవుని నామమును దూషింతునేమో. వద్దయ్యా, వద్దు. అనేకులు దూషించడానికి కారణమవుతా నేను. వద్దు, అది వద్దు, ఇది వద్దు. ఒక సామాన్యమైన వ్యక్తికి ఎవరైనా కోరుకుంటారండి ఇలా? మీరు చేస్తారు, ఇప్పుడు ఏం చేశారు అంటే ప్రార్థన, ప్రభువా ఎక్కువ వద్దు, అసలు లేకుండా ఉండడం వద్దు. ఒక సామాన్యమైన వ్యక్తిగా నాకు భోజనం, నా పిల్లలకు వసతులు, ఇవి చాలు ప్రభు అని ఎప్పుడైనా తృప్తికరంగా అలాంటి ప్రార్థన చేసావా నీవు? అగూరు చేశాడు ఆ రోజు. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా ఈరోజు పేదరికంలో కొంతమంది ఉండడానికి కారణాలు ఏంటంటే చెప్పాను కదా, ఒకటి స్వార్థం, రెండు బలత్కారం, మూడు శ్రద్ధగా పనిచేయకపోవడం, నాలుగు తిండిబోతుతనం, త్రాగుబోతుతనం, ఐదు దేవుని మాట వినకపోవడం. గుర్తుపెట్టుకోండి, నిజంగా దేవుని మాట వింటే మనలో స్వార్థం ఉండదు. దేవుని మాట వింటే బలత్కారం చేయం. దేవుని మాట వింటే మనం తిండిబోతులుగా త్రాగుబోతులుగా ఉండం. దేవుని మాట వింటే నీ పనిని నువ్వు శ్రద్ధగా చేసుకుంటావు, నీవు గొప్పవాడవుతావు, ఆత్మీయ ధనవంతుడు అవుతావు. ఏమండి, మనం ఐశ్వర్యవంతులం కావాలి ఎందులో తెలుసా? చేసేసాడు ఆల్రెడీ మనల్ని. మనం ఎవరో సమస్త జ్ఞానములోను సమస్త ఉపదేశములోను ఐశ్వర్యవంతులమైతే ఆత్మీయంగా మనల్ని దేవుడు ఏం చేశాడు? ఐశ్వర్యవంతులుగా చేశాడు. కాబట్టి భౌతికంగా నువ్వు ఆలోచించి ఏదో గొప్పలకు పోకు, ఏదో సంపాదించుకోవాలని ఆలోచించకు. నీ అవసరాలు తీరితే చాలనే ఒక ఆలోచనతో ఉండు, నేను ఎప్పుడు దేవుని పనిలోనే ఉండాలన్న ఆలోచన కలిగి ఉండు. దేవుడు నిన్ను దీవిస్తాడు. పేదరికం దేవుని శాపమా? కాదు. నీ నిర్లక్ష్యమే, నీ సోమరితనమే పేదరికానికి కారణం. దేవుని మాట వినకపోవడమే పేదరికానికి బలమైన కారణం. దేవుని మాట వింటే దీవించబడతాం, ఆశీర్వదించబడతాం, గొప్పగా బ్రతుకుతాం, ఆత్మీయ ధనవంతులుగా కనబడతాం అనేక మందికి. కనుక దేవుని మాట విని మీ జీవితాలను క్రమపరుచుకొని గొప్పవారుగా బ్రతకాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను.